ఇంజనీరింగ్ లో మంచి కాలేజీలో సీటు సాధించడమే మీ లక్ష్యమా? అయితే మీ ఎంపిక శ్రీ గౌతమి జూనియర్ కళాశాల ఐఐటి అండ్ నీట్ అకాడమీ దర్శి మార్కాపురం ఏపీ ఎఫ్సెట్ టిఎస్ఎంసెట్ జేఈ మెయిన్స్ నీట్ 2023 షార్ట్ టర్మ్ కోచింగ్ సెంటర్ మా కళాశాల ప్రత్యేకతలు డైలీ టెస్టులు నిర్వహించుట టాపిక్ వైజ్ గ్రాండ్ టెస్టుల నిర్వహణ సొంత కంప్యూటర్ ల్యాబ్ లో మాక్ టెస్టుల నిర్వహణ అడ్మిషన్లు జరుగుచున్నవి విద్యార్థిని విద్యార్థులకు వేర్వేరు హాస్టల్ వసతి కలదు క్లాసులు ప్రారంభం మార్చి 31 నుండి వివరములకు చైర్మన్ శ్రీ కనుమర్ల గుండారెడ్డి శ్రీ గౌతమి జూనియర్ కళాశాల సెల్ 7032285130 దర్శి 8338045600 మనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ రామస్వామి. దర్శి పట్టణంలోని గడియార స్తంభం నుంచి అద్దంకి రోడ్డు వైపు రోడ్డు డివైడర్స్ మధ్యలో గల ఎత్తైన పచ్చని చెట్లను నగర పంచాయతీ పూర్తిగా వేర్లతో సహా ఇటీవల తొలగించడంతో డివైడర్లు బోసిపోయి కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు చెట్ల నీడతో రెండు వైపులా తారు రోడ్డు కొంతమేరకు చల్లగాను రోడ్డు వేడెక్కకుండా ఉండేది, ప్రజలకు చల్లదనంగా ఉండేది. వేసవి ఎండలు పెరుగుతున్న ఈ పరిస్థితుల్లో కొన్నేళ్ల నుంచి ఉన్న చెట్లను ఇప్పుడు తొలగించడం సరికాదేమోనని, వేసవి ఎండలు ముగిసిన తర్వాత చెట్లు తొలగిస్తే సరిపోయేదని పలువురు అనుకోవటం వినిపిస్తుంది. కొత్తగా ఈ డివైడర్లపై మొక్కలు నాటాలన్నా ఏప్రిల్ మే జూన్ నెలలు ఆగాల్సి ఉంటుందని, జూన్ చివరిలో కురిసే వర్షాలకు మొక్కలు నాటుకునే అవకాశం కలగవచ్చునని మొక్కలు పెంపకం అనుభవం కలిగిన వాళ్ళు అనుకుంటున్నారు. వేసవిలో చెట్లు తొలగించడంలో నగర పంచాయతీ ఆంతర్యం ఏమిటో కదా, వారి ఆలోచన వారిది.